సీనియర్ న్యాయవాది ప్రశాంత భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని చెప్పి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం గవాయి కృష్ణమురారి అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చేసిన నిర్ధారణ తీవ్ర విమర్శకు గురవుతుంది. ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు కాబట్టి దోషి శిక్ష ఏమే వేయాలో తర్వాత నిర్ణయిస్తాం ప్రకటిస్తామన్నారు. బహుశా వచ్చేవారం అది ప్రకటిస్తారు. దీనికి ముందు కూడా అరుణ్ శౌరి, ఎన్ రామ్, ప్రశాంత్ భూషణ్లు కోర్టు ధిక్కారానికి దారితీసే 21C సెక్షన్ ఎత్తివేయాలని, అది భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని ఒక కేసు వేశారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇది వచ్చింది. ప్రశాంత్ భూషణ్ 2 ట్వీట్లు చేశారు. మొదటి ట్వీట్లో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నాగ్పూర్ రాజ్భవన్లో బీజేపీ నాయకుడి 50 లక్షల విలువ చేసే ఒక బైక్ మీద కూర్చుని హెల్మెట్ లేదు, మాస్క్ లేదు, ఒకవైపున సుప్రీంకోర్టును లాక్డౌన్లో ప్రవేశపెట్టి కరోనా వేడ కోట్లాది మందికి న్యాయం లేకుండా చేస్తున్న పరిస్థితుల్లో ఇది జరుగుతుంది అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇంకొక ట్వీట్ కోర్టు తప్పు పట్టింది. భవిష్యత్ చరిత్రకారులు సుప్రీంకోర్టు గమనంలో ఈ 6 సంవత్సరాలు చాలా అధ్వానమైనవి అని భావిస్తారు. గత 4 CJలు ప్రధాన న్యాయమూర్తుల వైఖరి వల్ల అని అర్థం వచ్చేటట్టుగా, అంటే ఎమర్జెన్సీ లేకుండానే, లాంఛనంగా ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అప్పటి పరిస్థితిలాగా ఉందని వాళ్ళు భావిస్తారని అర్థం వచ్చేటట్టుగా ఇంకో ట్వీట్ పెట్టారు. సుప్రీంకోర్టు వీటి మీద సుదీర్ఘంగా వీళ్ళు విచారించిన తర్వాత, విచారించారు సుదీర్ఘంగా కాదు, తగు మాత్రం విచారించిన తర్వాత విచారించే క్రమంలో ప్రశాంత భూషణ్ ఒక వివరణ ఇచ్చారు. నేను ఒక అందుకు క్షమాపణలు చెప్తున్నాను. చీఫ్ జస్టిస్ ఆ బైక్ మీద కూర్చున్నారు, ఆ బైక్ కదిలి నడుస్తుందని అనుకున్నాను. కాదు, అది స్టాండ్ వేసి ఉంది. స్టాండ్ వేసి ఉన్న బైక్ మీద ఆయన కూర్చున్నారు, దాన్ని నేను గమనించబోవడం నా పొరపాటు. కానీ అదే సమయంలో అందులో ఉన్న విషయానికైతే నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన చెప్పారు. దీని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపిన తర్వాత ఆయన దోషిగా తేల్చింది. వాళ్ళు ఏమంటారంటే ఆయన బైక్ మీద కూర్చొని హెల్మెట్ పెట్టుకోకపోవడం, లేకపోతే మాస్క్ పెట్టుకోకపోవడం, దాన్ని మీరు విమర్శించవచ్చు, అది వ్యక్తిగతమైంది. కానీ లాక్డౌన్ వల్ల న్యాయం అందడం లేదు అని చేసినటువంటి 2వ భాగం, అది న్యాయ వ్యవస్థ మీద విశ్వాసాన్ని పోగొడుతుంది, జరుగుతున్న కృషిని తగ్గిస్తుంది అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. ఇక 2వది, ఎమర్జెన్సీ సరైంది కాదు, అలాగే భవిష్యత్ చరిత్రకారులు ఏం చెప్తారన్నది కూడా మాకు అనవసరం. కానీ మీరు గత 4 న్యాయమూర్తులు కాలం అని చెప్పంటే 6 ఏళ్ల కాలం బాగాలేదని మీరు చెప్తున్నారు. ఇది కూడా న్యాయ వ్యవస్థ మీద అవిశ్వాసం కలిగిస్తుంది అని ఆరోపించారు. శిక్ష ఎంత వస్తారో మనం చూడాలి. ఎంత వేసినా సరే అసలు ఈ పద్ధతి, ఒక ట్వీట్లో 270 అక్షరాలకు మించి పెట్టలేము, అటువంటి అప్పుడు దాంట్లో అంత సమగ్రంగా చెప్పలేదంటే ఎట్లా కుదురుతుంది? ఒక భావాన్ని ఏదో ఆయన వ్యక్తం చేశాడు. ఆయన ఉపయోగించిన భాష లేదా సూత్రీకరణలు సరైనవే కాదా, మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు. కానీ అలాంటి అభిప్రాయం ఉంది కదా దేశంలో. ప్రశాంత్ భూషణ్ తన సమాధానంలో ఇవన్నీ చెప్పారు. అసలు 4 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులే మీడియాను పిలిచి మరీ మాట్లాడారు కదా అక్కడ జరుగుతున్న లోపాలు వీటన్నిటి గురించి. చాలామంది మాజీ న్యాయమూర్తులు చెప్తున్నారు కదా, అటువంటి అప్పుడు నేను చెప్తే తప్పేంటన్నట్టుగా ఆయన మాట్లాడారు. వీళ్ళు కూడా ఇలా న్యాయ వ్యవస్థ మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు వలస కార్మికుల పట్ల, వాళ్ళకి అన్నం పెడుతున్నప్పుడు లేకపోతే కార్మికులకు అన్నం పెడుతుంటే జీతం ఎందుకు ఇవ్వాలన్న వాళ్ళు ఉన్నారు, వలస కార్మికుల గురించి ఇంత గొడవ ఎందుకు అన్న వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడారు చాలా మంది జడ్జీలు. వాటిని తప్పు పట్టచ్చు, ఆ హక్కు ఉంది. ఇందులో ఆయన ప్రత్యేకించి ఎవరికేం ఉద్దేశాలు ఆపాదించలేదు. ప్రధాన న్యాయమూర్తి ట్వీటర్ తీసుకుంటే ఆయన మాస్క్ పెట్టుకోలేదు, హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పడం తప్పు కాదని మీరు అంటున్నారు. అదే సమయంలో దానికి 2వ భాగానికి లింక్ ఉందని మీరు అనడం లేదు. మరి అలాంటప్పుడు ఏ కోణంలో మీరు శిక్ష వేశారన్నది మీరు స్పష్టం చేయడం లేదు. ఎమర్జెన్సీ కాలం సరిగా లేదని మీరు అంటున్నారు.
న్యాయ వ్యవస్థలో తప్పులు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. మరి ఈ రెండింటిని గురించి ట్వీట్ చేస్తే దాన్ని ఎందుకు మీరు దోషం అంటారు? ఇలా ఒక విమర్శ వచ్చినంత మాత్రాన మీరు శిక్షలు వేసుకుంటూ పోతే పొద్దు నుంచి ఎవరు కోర్టుల గురించి మాట్లాడడానికే భయపడతారు, జడ్జీల గురించి వ్యాఖ్యానించడానికి భయపడతారు. ఏ తీర్పుకు ఏ జడ్జికి నిర్దిష్టంగా ఒక ఆరోపణ చేస్తే అది వేరే విషయం. ఇందులో ప్రశాంత్ భూషణ్ అదేం చేయలేదు, కాబట్టి ఇది సరికాదు అని పత్రికలు హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇంకా చాలామంది సంపాదకీయులు రాశారు. అంతర్జాతీయం కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఇంకా కొన్ని ఇతర పార్టీల వాళ్ళు కూడా, పౌర హక్కుల సంఘాలు, పియూసీఎల్, వీళ్ళందరూ కూడా న్యాయ కోవిదులు కూడా, ఇందిరా జయసింగ్ లాంటి వాళ్ళు, ఇది సరికాదు సుప్రీంకోర్టు వైఖరి తీర్పు, కోర్టు ధిక్కారం అనే పేరుతో ఇంత సులభంగా శిక్షలు వేసుకుంటూ పోతే అందులో సీనియర్ న్యాయవాది అక్కడ ఎవరి మీద ఆరోపణ చేయనప్పుడు ఇది ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అవుతుంది. రెండవది, ఒక వ్యవస్థగా న్యాయ వ్యవస్థ మీద ఎవరు ఏం విమర్శలు చేయకూడదు అనే ధోరణి పెరిగితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని కూడా వీళ్ళందరూ విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు శిక్ష ప్రకటించబోతోంది, మరి అది ఎలా ఉంటుంది ఏంటి చూడాలి. ఇది కాకుండా 2009లో ప్రశాంత్ భూషణ్ 16 మంది న్యాయమూర్తులు అవినీతి పరులు అని ఒక ఆరోపణ చేశారు తెహల్కా ఇంటర్వ్యూలో. అది కూడా ఇప్పుడు కోర్టు ముందు విచారణలో ఉంది. అది కూడా మరి దీన్ని కాకుండా అది విడిగా కేసుగా తీసుకువచ్చాము, అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా కానీ సుప్రీంకోర్టు వ్యవహరిస్తున్న తీరు మీద చాలా విషయాల్లో అసంబద్ధంగా ఉంటుంది, ఏకపక్షంగా ఉంటుంది అనే విమర్శలు చాలా వస్తున్నాయి. వీటిని అత్యున్నత న్యాయస్థానం ఎలా సవరించుకుంటుంది, ఎలా సరిదిద్దుకుంటుంది? న్యాయమూర్తులే విమర్శించారు, విమర్శించిన వాళ్ళు ఇప్పుడు న్యాయమూర్తులుగా కూడా ఉన్నారు. అది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఏపీలో నడుస్తున్న వాతావరణంలో ప్రధానంగా కోర్టులోనే మన గుర్తు కోర్టుల మీద దాడి అన్నది ప్రధాన అంశంగా ఉంది. పైగా ఏపీలో కోర్టుల సమస్య వస్తున్న తీరు కూడా రాజకీయ కోణంలో వస్తుంది, హక్కుల కోణంలో రావట్లేదు. ఈ తేడాను కూడా మనం గమనించాల్సి ఉంటుంది.